हाय फ्रेंड्स अंदर एला एम चेस्तुन्नारु बागुन्नारा नेनैते चाला बागुन्नानंडि अंड वेलकम बैक टू अवर चैनल लू विद दिव्या नेनु मी दिव्या अनि वच्चेसानंडि अंड ई रोज अयिते वीडियोलो मीकु नेनु नेचुरल गा मनमु फुड कलर्स एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु रेगुलर गा फुड ऐटम्स लो कोन्नि कोन्नि वेरैटीस लो फुड कलर्स अवि अंदरं दादापु एप्पुडो ओकप्पुडु फुड कलर्स अवि अयिते मनं फुड रेसीपी चेसे दांट्लो यूज चेस्तू उंटामु सो आ फुड कलर्स एंटंटे बै मन की पौडर फाम लो उंटाई इंका लिक्विड फुड कलर्स उंटाई जेल फुड कलर्स उंटाई सो इप्पुडैते नेनु इक्कड मीकु पौडर फाम लो उंडे फुड कलर्स अवि मनं एला चेसुकोवच्चो चूपिंचबोतुन्नानु अदि कूडा एंटंटे नेचुरल गा मनकु दोरिके वाटितो मनं इंट्लोने ई फुड कलर्स अवि एला चेसुकोवच्चो अदि इप्पुडु नेनु मीकु चूपिंचबोतुन्नानु आ फुड कलर्स चूपिस्तानु अंड ई फुड कलर्स एंटंटे मनं एयरटाइट कंटेनर लो स्टोर चेसुकोनि यूज चेसुकोवच्चु फुड कलर्स तो कूडा नेनु मीकु इक्कड इड्ली उंटाई कदा इड्लीनी नेनु ई फुड कलर्स यूज चेसी मीकु नेनु ओक्कोक्कटि कलर डिफरेंस एला उंटुंदी फुड कलर्स यूज चेस्ते अदि कूडा इप्पुडु नेनु मीकु इक्कड वीडियोलो चूपिस्तानु चूसेयंडि चूसी ना वीडियो गनुक मीकु नच्चिनट्टयिते लाइक चेयंडि షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ ఫుడ్ కలర్స్ నేచురల్ గా ఇంట్లోనే నేనైతే పౌడర్ ఫామ్ లో ఉన్న ఫుడ్ కలర్స్ చూపిస్తున్నాను అవైతే ఎలా చేసుకోవచ్చు చూసేయండి చూడండి ఇవైతే నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ కలర్స్ ఈ ఫుడ్ కలర్స్ తో ఏంటంటే కలర్ డిఫరెన్స్ మీకు స్పెసిఫిక్ గా తెలవడం కోసం నేనైతే ఇడ్లీస్ అవి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ యూస్ ఫుడ్ కలర్ యూస్ చేసి చేశాను అండ్ ప్లేన్ గా ఒకటి వైట్ కలర్ లో కూడా చేశాను మీకు ఎంత స్పెసిఫిక్ గా కలర్ డిఫరెన్స్ అది తెలుస్తుంది సో ఇక్కడ ఫస్ట్ అయితే పింక్ కలర్ కోసం అయితే నేను బీట్రూట్స్ తీసుకున్నానండి ఇక్కడ నేను ఒక 3 బీట్రూట్స్ అవి తీసుకున్నాను ఈ బీట్రూట్ తీసుకొని ఫస్ట్ అయితే దీని పైన ఉన్న స్కిన్ ఉంటుంది కదా ఆ స్కిన్ అంతా అయితే మనము పీల్ ఆఫ్ చేసుకోవాలి పీలర్ యూస్ చేసి మనం స్కిన్ అది ఫస్ట్ పీల్ ఆఫ్ చేసుకోవాలి అలా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే దాని ఎడ్జెస్ ఉంటాయి కదా టు సైడ్స్ ఎడ్జెస్ అవి అయితే మనము రిమూవ్ చేసుకొని వీటిని అయితే నీట్ గా వాష్ చేసుకోవాలండి నీట్గా మనము వాష్ చేసుకున్న తర్వాతే మిగతాది దీన్ని వాష్ చేసుకున్న తర్వాత దీని ఏంటంటే మనం గ్రేటర్ ఉంటుంది కదా గ్రేటర్ యూస్ చేసి అయితే తురుముకోవాలి మనం తురుముకుంటే ఏంటంటే డ్రై చేసుకోవడం ఈజీగా అవుతుంది అండ్ మనకి తొందరగా కూడా డ్రై అవుతుంది సో ఇదైతే నేను బీట్రూట్ గ్రేట్ చేసుకున్నాను గ్రేట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక ప్లేట్ లోకి తీసుకొని మనము ప్లేట్ లో చక్కగా ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ తురుముకున్న బీట్రూట్ ని అయితే ఇలా నేను స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇదైతే పింక్ కలర్ కోసం నేను ఇక్కడ బీట్రూట్ యూస్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పేల్ yellow కలర్ రావడం కోసం అయితే నేను ఆరెంజ్ కలర్ ఐ మీన్ క్యారెట్స్ తీసుకున్నాను ఇక్కడ క్యారెట్స్ కూడా ఏంటంటే మనం స్కిన్ అది ఫస్ట్ పీల్ ఆఫ్ చేసుకోవాలి స్కిన్ అది మనము కంప్లీట్ గా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎడ్జెస్ కూడా మనము కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను దీనికి ఏంటంటే క్యారెట్స్ కూడా నేను ఒక 3 క్యారెట్స్ అది యూస్ చేశాను ఎడ్జెస్ అవి మనము నీట్ గా రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ క్యారెట్స్ ని అయితే మనం నీట్ గా వాటర్ తో అయితే ఫస్ట్ వాష్ చేసుకోవాలండి వాటర్ తో వాష్ చేసుకున్న తర్వాతే మనము పౌడర్ ఫుడ్ కలర్ అది చేసుకోవాలి సో ఫస్ట్ అయితే నేను వాటర్ తో దీన్ని వాష్ చేసుకున్నాను వాటర్ తో వాష్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ ఇంతకు ముందు బీట్రూట్ ఎలా చేసుకున్నామో సేమ్ అలాగే గ్రేటర్ అది యూస్ చేసుకొని ఈ క్యారెట్స్ అన్ని కూడా మనం తురుముకోవాలి తురుముకుంటే ఏంటంటే మనకి తొందరగా డ్రై అవుతాయి అండ్ యూనిఫామ్ గా కంప్లీట్ గా మనకి డ్రై అవుతుంది అందుకనేైతే తురుముకోవాలి తురుముకున్న తర్వాత ఈ క్యారెట్ తురుముని కూడా నేను ఇంకొక ప్లేట్ లో తీసుకొని ప్లేట్ అంతా అయితే మనం దీన్ని కొంచెం థిన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి నాకు బీట్రూట్ వచ్చేసి కొంచెం నేను దగ్గర దగ్గరగా స్ప్రెడ్ చేశాను అది బట్ ఈ క్యారెట్ అయితే ఇవైతే పర్ఫెక్ట్ గా స్ప్రెడ్ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ కోసం అయితే నేను ఇక్కడ పాలకూర ఉంటుంది కదా పాలకూర అది తీసుకున్నాను తీసుకొని దీని కాడలు ఉంటాయి కదా ఆ కాడలు అవి అయితే మనం తీసేయాలి తీసేసి దీన్ని కూడా వాష్ చేసుకున్న తర్వాత ఓన్లీ లీవ్స్ ఉంటాయి కదా ఆ లీవ్స్ పార్ట్నే మనం సన్నగా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా డ్రై అవుతుంది అని చెప్పాను కదా వాటికైతే అవి తురుముకుంటాము లీవ్స్ అవి తురమడానికి ఉండదు కదా సో అందుకనే వీటిని అయితే మనం చిన్న చిన్నగా అయితే ఈ పాలకూరని నేను జస్ట్ ఓన్లీ లీవ్స్ పార్టే తీసుకొని మనం అయితే ఇలా సన్నగా తరుక్కోవాలి తరుక్కున్న తర్వాత ఈ పాలకూరని కూడా ఏంటంటే మనం ప్లేట్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని దీన్ని
ఏంటంటే నేను ఇక్కడ ఓన్లీ ఒక పాలకూర కట్ట తీసుకున్నాను సో నా గ్రీన్ కలర్ కొంచెం తక్కువ వచ్చింది దీన్ని కూడా మనము ఇలా 3 ప్లేట్స్ లో అయితే మనం అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి ఫస్ట్ ఈ క్యారెట్ అండ్ బీట్రూట్ అయితే తురుముకున్నాను అండ్ పాలకూర వచ్చేసి అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నింటిని ఏంటంటే తీసుకెళ్లి నేను ఎండలో అయితే ఎండబెట్టుకుంటున్నానండి దీన్ని మనము కంప్లీట్ గా డ్రై అవ్వనివ్వాలి ఇది నాకు ఒక 3 డేస్ టైం పట్టిందండి కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా ఇదంతా డ్రై అవ్వడానికి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా డ్రై అయిపోయాయో ఇదైతే క్యారెట్ అండ్ బీట్రూట్ నేను కొంచెం బాగా థిన్ గా స్ప్రెడ్ చేయలేదండి సో అందుకనే కొంచెం ఇలా వచ్చింది ఇది అండ్ ఇది వచ్చేసి మనకి పాలకూర ఇలా క్రష్ చేస్తుంటేనే అది మనకి పౌడర్ లాగా అయిపోతుంది సో ఇలా మనం డ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇప్పుడు నేను డ్రై చేసిన క్యారెట్ తురుము ఏదైతే ఉందో దాన్ని మిక్సీ జార్ లోకి తీసుకొని అయితే ఫస్ట్ దీన్ని అయితే ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనము కంప్లీట్గా మనకి ఎంతవరకు కుదిరితే అంతవరకు ఫైన్గా అయ్యే వరకు అయితే గ్రైండ్ చేసుకోవాలండి సో నేను ఇలా ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను దీంట్లో ఏంటంటే కొంచెం కొంచెంగా మనకి ఫైన్ పౌడర్ కాకుండా హార్డ్ పార్టికల్స్ అవి ఉంటాయి సో అందుకని అయితే దీన్ని మనం కంపల్సరీగా దీన్ని జల్లించుకోవాలి ఇలా జల్లించుకుంటే ఏంటంటే ఫైన్గా ఉన్నదంతా మన కిందికి వచ్చేస్తుంది అండ్ కొంచెం బరకగా ఉంది మనం పక్కన పడేసి ఈ ఫైన్గా వచ్చిన పౌడర్ని అయితే తీసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడైతే మనకి క్యారెట్తో అయితే నేను ఇక్కడ ఫుడ్ కలర్ అది ప్రిపేర్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ కూడా డ్రై అయిపోయిన బీట్రూట్ తురుము ఏదైతే ఉందో దాన్ని కూడా సేమ్ ఇంతకట్లాగానే ఫైన్ పౌడర్ లాగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకొని దీన్ని జల్లించుకున్నాను జల్లించుకుని ఫైన్గా వచ్చిన ఈ బీట్రూట్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని అయితే నేను పక్కన పెట్టి స్టోర్ చేసుకోవడానికి పక్కన పెట్టుకున్నాను అండ్ గ్రీన్ ఫుడ్ కలర్ కోసం అయితే లీవ్స్ కూడా కంప్లీట్గా డ్రై అయినవి వాటిని కూడా గ్రైండ్ చేసి జల్లించుకున్నాను జల్లించుకొని మనకి ఫైన్గా వచ్చిన పౌడర్ని అయితే మనము ఫుడ్ కలర్ లాగా యూస్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోవచ్చు సో ఇవైతే నేను ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ కలర్స్ ఈ ఫుడ్ కలర్స్ నేను పౌడర్ ఫామ్లో చేశాను కదా వీటిని మనం వాటర్లో వేస్తే కలర్ అది ఎలా వస్తుందో ఫస్ట్ అయితే మీరు చూసేయండి తర్వాత నేను ఇడ్లీస్ అవి ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక బౌల్లో నేను కొద్దిగా వాటర్ తీసుకున్నానండి వాటర్ తీసుకుని దాంట్లోకి కొద్దిగా ఈ మనం ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ కలర్ ఏదైతే ఉందో దాన్ని అయితే వేసి జస్ట్ ఇలా కలిపేశానండి మనకి బీట్రూట్ వేసిన పౌడర్ ఫస్ట్ వేసుకున్నాను సో మనకైతే చక్కగా పింక్ కలర్ అది అయితే వచ్చేసింది ఈ బీట్రూట్తో చేసిన ఫుడ్ కలర్ అది అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెట్తో చేసిన ఫుడ్ కలర్ చూడండి మనకి కొంచెం పేల్ ఎల్లో అండ్ లైట్ ఆరెంజ్ షేడ్లో వచ్చింది అండ్ నెక్స్ట్ లీవ్స్తో చేసుకున్నదేమో మనకి కొంచెం లైట్ గ్రీన్ షేడ్లో వచ్చింది సో ఇవైతే ఫుడ్ కలర్స్ వాటర్లో ఎలా వచ్చాయో చూపించాను నెక్స్ట్ నేను ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా ఇడ్లీ బ్యాటర్ ఒక 3 పార్ట్స్గా 3 కప్స్లోకి తీసుకున్నాను అండ్ ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఫుడ్ కలర్ అది నేను యాడ్ చేశానండి యాడ్ చేసి ఈ పౌడర్ అండ్ బ్యాటర్ అంతా కలిసేలాగా అయితే ఫస్ట్ పర్ఫెక్ట్గా ఇలా మిక్స్ చేసుకున్నాను చూడండి ఇలా మిక్స్ చేసుకుంటే మనకు బ్యాటర్ మొత్తం కూడా ఫుడ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లోకి వచ్చేస్తుంది సో ఇదైతే బీట్రూట్ వేసుకున్న ఇడ్లీ బ్యాటర్ సేమ్ అలాగే నేను క్యారెట్ అండ్ గ్రీన్ ఫుడ్ కలర్ రెండు అయితే చేసుకున్నాను అండ్ ఇడ్లీ ట్రే తీసుకొని దాన్ని అయితే ఫస్ట్ గ్రీస్ చేసుకున్నాను నేను వచ్చేసి ఇక్కడ నెయ్యి అది వేశాను మీకు కలర్ డిఫరెన్స్ కరెక్ట్గా తెలవాలి అని అంటే ఒక్కటి వచ్చేసి నేను నార్మల్ వైట్ కలర్లోనే ఇడ్లీ బ్యాటర్ వేసి ఇడ్లీ చేశాను అండ్ మిగతా 3 అయితే నేను ప్రిపేర్ చేసిన 3 ఫుడ్ కలర్స్ యూస్ చేసి 3 ఇడ్లీలు అయితే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నానండి అండ్ ఒకటి పింక్ కలర్ అండ్ ఒకటి వచ్చేసి మనకి పేల్ ఎల్లో ఆరెంజ్ షేడ్లో వస్తుంది ఒకటేమో లైట్ గ్రీన్ కలర్లో వస్తుంది అండ్ ఒకటి వచ్చేసి మనకి ప్లెయిన్ వైట్ కలర్లో వస్తుంది సో ఇవైతే నేను స్టీమింగ్ కోసం అయితే పెట్టానండి సో ఇలా ఈ ఫుడ్ కలర్స్ యూస్ చేసి కలర్ఫుల్గా మనము ఇలా వెరైటీస్ చేసి పెడితే పిల్లలు అయితే చాలా ఇష్టపడతారని చూడండి మీకు ఎంత క్లియర్గా కలర్ డిఫరెన్స్ అది తెలుస్తుంది సో ఇలా మనం ఇంట్లోనే అయితే ఫుడ్ కలర్స్ న్యాచురల్గా చేసుకోవచ్చండి.